హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఎస్సీఎం క్లాసెస్ అండ్ వెల్కమ్ టు హాలిసన్ అకాడమీ ఆల్సో. సో మనం ఆల్రెడీ సిఎఫ్ఆర్ క్లాసెస్ కంప్లీట్ చేసేసాం ఇంగ్లీష్ బ్యాచ్ వాళ్ళకి. సో తెలుగు బ్యాచ్ వాళ్ళు కూడా స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్. సో అనౌన్స్మెంట్ వస్తుంది, డోంట్ వరీ. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎస్సీఎం. సో నేను ఓన్లీ స్ట్రాటజీ కాస్ట్ మేనేజ్మెంట్ మాత్రమే డీల్ చేస్తాను, ఓకేనా? చూడడానికి చాలా చిన్నగా ఉంది కదా. ఎన్ని మార్క్స్ అండి ఇది మొత్తం? మనకి 60 మార్క్స్, అంతేనా? 60% వెయిటేజ్, కరెక్ట్ ఆర్ నాట్? చూడమ్మా, టోటల్ మనకి 6 టాపిక్స్ ఉన్నాయి. 6 టాపిక్స్ లో మనకి ఒకటే ఒకటి బిగ్ టాపిక్, దట్స్ డెసిషన్ మేకింగ్ టెక్నిక్స్. రిమైనింగ్ అంతా బచ్చ బచ్చ టాపిక్స్, ఓకేనా? ఇంట్రో టు ఎస్సీఎం వెరీ సింపుల్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మహా అయితే 3-4 మార్క్స్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు, చేయొద్దు కూడా. 4 మార్క్స్ లాస్ట్ ఎగ్జామ్ అయితే జస్ట్ ఎంసీక్యూస్ ఇచ్చాడు అంతే మొన్న 2024 జూన్, ఓకేనా? సో వేరే దానిలో అయితే ఐ మీన్ ప్రీవియస్ అటెంప్ట్స్ లో కూడా మహా అయితే 1 or 2 క్వశ్చన్స్, ఆ పాస్ట్ క్వశ్చన్స్ కూడా మీకు ఇమీడియట్ గా చెప్పేస్తాను. ఏ టాపిక్ ఆ టాపిక్ కి పాస్ట్ క్వశ్చన్స్ ఏమేమి వచ్చినాయి అవి కూడా మనం డిస్కస్ చేసేద్దాం ఫాస్ట్ గా. చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోద్ది, ఎక్కువ అస్సలు తీసుకోను, ఎక్కువ కంటెంట్ ఏం అవసరం లేదు. ఎగ్జామినేషన్ కి మనకి ఏం కావాలో అవి మాత్రమే డిస్కస్ చేస్తాం. ఎగ్జామ్ లో మీరు ఎగ్జామ్ రాయగలిగితే చాలు కదా, ఓకేనా? హై లెవెల్ నాలెడ్జ్ తెచ్చుకొని మనం ఏం చేయాలి, ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ మాత్రమే మీకు ఇస్తాం, ఓకేనా? దట్స్ మోర్ దెన్ ఎనఫ్ సార్. ఎగ్జామ్ పాస్ అయితే చాలు మనకి, పాస్ కాదు ఎగ్జామ్షన్ నేను మాట్లాడేది, అన్నీ కవర్ అవుతాయి అంతే. ఎగ్జామ్లో మీకు ఏవే వస్తే అవన్నీ ఇక్కడ మనకు ఉంటాయి అంతే, అది చాలు కదా మనకి, అంతేనా కదా? జస్ట్ అంతే. ఓన్లీ మన ఎగ్జామ్స్ రాయండి, క్లాసెస్ కానీ ఎగ్జామ్స్ రాయండి, చాలు అంతే. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఎస్సీఎం మాత్రం 60% మాత్రం డిస్కస్ చేస్తారు, రిమైనింగ్ 40% వేరేసారి డిస్కస్ చేస్తారు, ఓకేనా? క్లియర్. సో నెక్స్ట్ ఇంట్రో టు, సో స్టార్ట్ చేసేద్దాం ఇంకా మరి, ఓకేనా? ఎస్, కమ్ టు ఇంట్రో టు ఎస్, ఇంట్రో టు ఎస్సీఎం. సో ఎస్సీఎం మీన్స్ స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్, అంతేనా? స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్. సో మనం ఎందుకు ఈ సబ్జెక్ట్ అసలు నేర్చుకోవాలి, ఎందుకని పాస్ అవ్వాలి కాబట్టి, అంతేనా? క్వాలిఫై అవ్వాలంటే ఈ సబ్జెక్ట్ పాస్ అవ్వాలి కాబట్టి, సో అందుకే మనం నేర్చుకుంటాం, అంతేనా? సో లేదు సార్, ఇది మనం రియల్, మనం ఐ మీన్ యాజ్ ఏ కాస్ట్ అకౌంటెంట్గా మీరు, సపోజ్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంటిటీలో మీరు వర్క్ చేస్తున్నారు, సో లేదా కంపెనీ ఆడిట్ చేస్తున్నారు అనుకోండి, లేదంటే ప్రాక్టీస్లో ఉంటే కనుక, లేదు ఈవెన్ వర్క్ చేస్తున్నా కూడా యాజ్ ఏ కాస్ట్ అకౌంటెంట్గా మీరు ఏం చేయాలి? యూ నీడ్ టు అప్లై సమ్ స్ట్రాటజీస్ టు రెడ్యూస్ ద కాస్ట్. సార్ అల్టిమేట్ సార్, జనరల్గా మనకి ఏం కావాలి, కాస్ట్ని రెడ్యూస్ చేసుకోవాలి. జనరల్ పాయింట్స్, కాస్ట్ ఎప్పుడు మనకి రెడ్యూస్ చేసుకోవాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, ఈ రెండు ఉంటే మనకి బిజినెస్ అనేది బాగుంటుంది, అంతేనా కదా? మంచి ప్రాఫిట్స్లో ఉంటుంది. కస్టమర్ సర్వీస్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, కస్టమర్కి ప్రాపర్ సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, అప్పుడు మాత్రం మనం ఏంటి కాంపిటేటర్ కంటే బెటర్గా ఉంటాం, అవునా? కాంపిటేటర్ కంటే బెటర్గా ఉంటాం కాబట్టి వీ విల్ గెట్ బెటర్ ప్రాఫిట్స్, అంతేనా కాదు? మరి అదంతా దాని అంతరికీ కోసం మనకేంటి ఇప్పుడు ఈ ఎస్సీఎం స్ట్రాటజీ కాస్ట్ మేనేజ్మెంట్. సో వీ హ్యావ్ సమ్ స్ట్రాటజీస్, వీ నీడ్ టు అప్లై సమ్ స్ట్రాటజీస్, వీ నీడ్ టు ఇంప్లిమెంట్ సమ్ స్ట్రాటజీస్ టు రెడ్యూస్ ద కాస్ట్, టు రెడ్యూస్ ద కాస్ట్, అంతే కదమ్మా? యాజ్ వెల్ యాజ్ యూ హ్యావ్ టు మెయింటైన్ సమ్ క్వాలిటీ ఆల్సో, ప్రాపర్ క్వాలిటీ ఆల్సో యూ నీడ్ టు మెయింటైన్, కరెక్ట్ ఆర్ నాట్? ఎస్, మెయింటైన్ చేయాలి, అప్పుడే కదా సార్ మన బిజినెస్ బాగుండేది, అప్పుడే కదా కస్టమర్స్ ఎక్కువ మన దగ్గరకు వస్తారు, అప్పుడే మన బిజినెస్ మంచి ప్రాఫిట్స్లో ఉంటుంది, అంతేనా కదా? అంటే మెయిన్ పాయింట్ జనరల్గా, జనరల్ పాయింట్స్ ఏం చెప్పచ్చు మనం, కాస్ట్ రెడ్యూస్ చేసుకోవాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, అవునా? కస్టమర్కి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, దెన్ ఓన్లీ విల్ గెట్ అ అడ్వాంటేజ్ ఓవర్ యువర్ కాంపిటేటర్స్, దెన్ యూ విల్ గెట్ అ గుడ్ ప్రాఫిట్స్, అంతే కదా? ఇప్పుడు ఒక ఇండస్ట్రీ తీసుకుంటే అందులో నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయి సార్, మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, మరి వారందరిలో మనం బెటర్ అనిపించుకోవాలంటే ఏంటి, ఏం కావాలి మనకి? సో అన్నిట్లో మనం బెటర్ ఉండాలి, ఎదురు కాస్ట్ అవ్వచ్చు, క్వాలిటీ అవ్వచ్చు, కస్టమర్ సర్వీస్ అవ్వచ్చు, సో ప్రతి దానిలో కూడా మనం ఏంటమ్మా క్వాలిటీ, ఓకేనా? బెటర్ పర్ఫార్మెన్స్ కనుక ఇస్తే లాంగ్ రన్లో మనం ఏంటి సార్ ఏం చేయొచ్చు, మార్కెట్ లీడర్ అవ్వచ్చు. అల్టిమేట్గా మన కాన్సెప్ట్ అదే, మన ఇంటెన్షన్ అదే ఉంటుంది, సో వీ షుడ్ బి ద మార్కెట్ లీడర్ అంతే. సో మనమే టాప్లో ఉండాలి, టాప్లో ఉండాలంటే ఏం చేయాలి,
అంటే ఎస్ సేమ్ కావాలి మరి, నేర్చుకోవాలి మరి. ఎస్ నేర్చుకుందాం. ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, స్ట్రాటజీ అంటే ఏంటి? స్ట్రాటజీ అంటే ఏం లేదు, సింపుల్గా ఇట్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎగ్జామ్ పాస్ అవ్వాలి, సేమ్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి, యూనిట్ టు హ్యావ్ సమ్ స్ట్రాటజీ సమ్. చాలా మంది ఏం చేస్తారంటే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అవుతారు, డే వేస్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటారు లేదు, అవునా కదా? సో ఎగ్జామ్కి 2 మంత్స్ ఉండగా స్టార్ట్ చేస్తారు అనుకోండి, ఎగ్జామ్ 2 ఆర్ 3 మంత్స్. సో ఇప్పటి నుంచి 2 మంత్స్ మనం ప్రాపర్గా కష్టపడితే అప్పుడు ఎగ్జామ్ బాగా రాస్తాం, మంచి మార్క్స్ వస్తే క్వాలిఫై అయిపోతాం, అంతేనా జరిగేది? సో మనకంటూ ఒక ప్లాన్ ఉందా లేదా? సెట్ ఆఫ్ యాక్షన్స్, ఇట్స్ నథింగ్ బట్ అ ప్లాన్ ఉండాలమ్మా. ఇట్స్ ఇంటిగ్రేటెడ్ సెట్ ఆఫ్ యాక్షన్స్ విచ్ పొజిషన్స్ ఏ పర్ఫార్మ్ ఇన్ ఇండస్ట్రీ టు జనరేట్ ఫైనాన్షియల్ రిటర్న్స్ ఓవర్ ద లాంగ్ రన్. సో లాంగ్ రన్లో నువ్వు, లాంగ్ రన్లో నువ్వు ఓకేనా, ఇండస్ట్రీలో సింపుల్ ఇండస్ట్రీలో నీది ఒక ఫామ్ అంతే, నువ్వు ఫైనాన్షియల్ రిటర్న్స్ని లాంగ్ రన్లో జనరేట్ చేయాలనుకుంటున్నావు, దానికోసం నువ్వు ఒక ప్లాన్ చేసుకుంటున్నావు, అదే స్ట్రాటజీ, ఓకేనా? అంతేనే కాదు, సో నీకు కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కావాలి, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ కావాలి. కావాలి అంటే ఏం చేయాలి? సో యూనిట్ హ్యావ్ సమ్ ప్లాన్, ప్లాన్ ఆఫ్ యాక్షన్, సెట్ ఆఫ్ యాక్షన్స్ ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రాటజీ. సింపుల్ సార్, సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే స్ట్రాటజీ అంటే ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఇట్స్ ఏ లేదా సెట్ ఆఫ్ ప్లాన్ లేదా సెట్ ఆఫ్ యాక్షన్స్. దేనికోసం? టు అచీవ్ ద కాంపిటేటివ్, టు కాంపిటేటివ్ అడ్వాంటేజ్, నథింగ్ బట్ టు అచీవ్ అవర్ ఆబ్జెక్టివ్స్. సో మన ఆబ్జెక్టివ్స్ మనం ఎప్పుడైతే అచీవ్ చేయగలుగుతాం, ఆబ్వియస్లీ వీ విల్ గెట్ అ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఓవర్ కాంపిటేటివ్స్. అంతే కదా, కాంపిటేటివ్ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే మీనింగ్ ఏంటి? కంపేర్ టు కాంపిటేటివ్స్ యూఆర్ ద బెస్ట్ అంతే, ఓకేనా? అంతేనా కదా మాకు సింపుల్ అంతే. సో సింపుల్గా ఇదేం ఎగ్జామ్లో రాదు, ఎగ్జామ్లో రాదు, జస్ట్ మనం డిస్కస్ చేయాలి కాబట్టి డిస్కస్ చేస్తాం అంతే. కొన్ని డిస్కస్ చేయాలి, ఎగ్జామ్లో రాకపోయినా డిస్కస్ చేయాలి కొన్ని, అంతే. స్టార్టింగ్ కదా, అంతే చేయాలి, ఓకేనా? ఇట్స్ ఇంటిగ్రేటెడ్ సెట్ ఆఫ్ యాక్షన్స్ విచ్ పొజిషన్ ఎ ఫర్మ్ ఇన్ అన్ ఇండస్ట్రీ, ఓకే, ఏం చేయాలి? టు జనరేట్ ఫైనాన్షియల్ రిటర్న్స్ ఓవర్ ద లాంగ్ టర్మ్. అల్టిమేట్ ఇట్ హెల్ప్స్ టు గెయిన్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్, అంతే సింపుల్. అవసరం ఎగ్జామ్ కంటే అవసరం లేదు, తెలుసుకోవాలి కూడా తెలుసుకుందాం, ఓకే? సింపుల్గా స్ట్రాటజీ అంటే ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ యాక్షన్, అంతే. దేనికోసం? టు అచీవ్ అవర్ ఆబ్జెక్టివ్స్, టు గెయిన్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్, అంతే. ఆ 2 పాయింట్స్ రాయండి చాలు. టు అచీవ్ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్స్, టు గెయిన్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఏమైనా రాస్తే కనుక మీరు కూడా రాసుకోండి, అంతే, ఓకేనా? ఇవి జనరల్ పాయింట్స్, కొన్ని సిచ్యువేషన్స్లో మనం అవసరం లేకుండా యూజ్ చేయొచ్చు. రాసేటప్పుడు ఎక్స్ప్లెనేషన్ రాయాల్సి ఉంటుంది మనకి, కొంచెం థియరిటికల్ పార్ట్ కూడా ఉంటుంది, ప్రాబ్లమేటిక్ ఒకటే కాదు, దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్ దాట్ సిచ్యువేషన్ వీ కెన్ యూస్ దిస్ టైప్ ఆఫ్ కామన్ వర్డ్స్, ఓకేనా? ఈ సెంటెన్సెస్ మీరు యూజ్ చేయొచ్చు, క్లియరా? నెక్స్ట్ ఎస్సీఎం, స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్. సో ఈ ఈ డెఫినేషన్ ఎగ్జామ్ అడుగుతారంటే అడగడు, బట్ మనం రాయాలని సిచ్యువేషన్ వస్తే రాయాలి కొన్ని సిచ్యువేషన్స్, లేదు ఎంసీక్యూస్లో మేబీ రావచ్చేమో. సో కాబట్టి ఇది చూస్తున్నాం, ఓకేనా? లేదంటే ఇది కూడా అవసరం లేదు, బట్ బేసిక్ తెలియాలి కదా అసలు టాపిక్ నేమ్ ఏంటి, చాప్టర్ నేమ్ ఏంటి, అసలు ఎందుకు చదువుతున్నాం, అవి తెలియకుండా మనం ముందుకు వెళ్ళిపోయినా పెద్ద క్లారిటీ ఉండదు మనకి సబ్జెక్ట్ పైన, ఓకేనా? ఓకే. సో స్ట్రాటజీ కాస్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ రెడ్యూసింగ్ టోటల్ కాస్ట్, ఆబ్వియస్లీ. సో మనం ఏం చేయాలి ఫస్ట్? ఎప్పుడైనా ఏం చూసుకోవాలి? కాస్ట్ని తగ్గించుకోవాలని చూసుకోవాలి, అంతే కదా? సో ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ రెడ్యూసింగ్ టోటల్ కాస్ట్ వైల్ దాంతోపాటు ఇంప్రూవింగ్ ద స్ట్రాటజిక్ పొజిషన్ ఆఫ్ ద బిజినెస్. సార్ కాస్ట్ తగ్గించుకుంటే సరిపోయిందా? సో మన బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలా వద్దా? ఇంప్రూవ్ అవ్వాలంటే కాస్ట్ ఎవరు తగ్గిస్తే సరిపోద్దా? చీప్ క్వాలిటీ ఆఫ్ యూస్ చేసి మనం బిజినెస్ని ముందు తీసుకెళ్ళగలుగుతామా? లేదు. వీ నీడ్ టు మెయింటైన్ క్వాలిటీ ఆల్సో. సో క్వాలిటీకి మనకి సెకండ్ టాపిక్ ఉంది, నెక్స్ట్ టాపిక్ క్వాలిటీని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో క్వాలిటీ మెథడ్స్ ఏంటి? సో మనకి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి, టీక్యూఎం అని, సిక్స్ సిగ్మా, అవన్నీ తర్వాత కవర్ అవుతాయి మనకి, ఓకేనా? అర్థమవుతుందమ్మా? ఓకే. సో ద బేసిక్ గోల్ ఆఫ్ ద స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్ ఈజ్ టు అచీవ్ అ సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ త్రూ ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్, కాస్ట్ లీడర్షిప్. సో ఈ 2 స్ట్రాటజీస్ ద్వారా మనం ఏం చేయొచ్చంట, ఏం చేయాలంట? మన ద బేసిక్ గోల్ ఆఫ్ ద ఎస్సీఎం ఏంటంట? టు అచీవ్ స్ట్రాటజిక్ సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏదో ఒక్కసారి వస్తే కదా, సస్టైనబిలిటీ ఉండాలి. వీ నీడ్ టు మెయింటైన్ సస్టైనబిలిటీ అంటే వీ నీడ్ టు మెయింటైన్ క్వాలిటీ
కంప్లీట్లీ నథింగ్ బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో కంప్లీట్లీ మనం ప్రతి ఐ మీన్ ఎవ్రీ టైం కూడా మనం క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిందే. ఎవ్రీ టైం కూడా మనం ఏం చేయాలమ్మా, మంచి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ని ప్రొవైడ్ చేయాలి, మంచి కస్టమర్ సర్వీస్ని ప్రొవైడ్ చేయాలి, కాస్ట్ని తగ్గించుకుంటూనే ఉండాలి. కంపేర్ టు కాంపిటేటర్స్ మన కాస్ట్ తక్కువ ఉండేలా చూసుకోవాలి, అది ఎప్పుడూ ఉంటే కనుక. సో ద బేసిక్ గోల్ ఏంటంటే అల్టిమేట్గా ఎప్పుడు కూడా మనం కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మెయింటైన్ చేయాలి. సో త్రూ ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ ఆర్ కాస్ట్ లీడర్షిప్ అండ్ కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ, టూ స్ట్రాటజీస్. కాస్ట్ ప్రొడక్ట్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ అంటే ఏం సార్ అంటే, సింప్లీ దే ఆర్ టాకింగ్ అబౌట్ లగ్జరీ ప్రొడక్ట్స్. ఏంటంటే లగ్జరీ ప్రొడక్ట్స్, ఎగ్జాంపుల్ యాపిల్ ఐఫోన్ ఉంది. సో ఐఫోన్ పర్చేస్ చేస్తారు ఆబ్వియస్లీ బికాస్ దేనివల్ల పర్చేస్ చేస్తారు, దే విల్ మెయింటైన్ క్వాలిటీ, అంతే కదా, బెస్ట్ క్వాలిటీ ఇస్తారు కాబట్టి కాస్ట్ ఎంత ఉన్నా కూడా 1 lakh ఉండి 1.5 lakh ఉన్నా కూడా ఏం చేస్తామమ్మా, పర్చేస్ చేస్తాం. అంటే ఇట్ అక్కర్స్ అండ్ కస్టమర్ పర్సీవ్స్ దట్ ఎ బిజినెస్ యూనిట్స్ ప్రొడక్ట్ ఆఫరింగ్ ఈజ్ ఆఫ్ హై క్వాలిటీ ఆఫ్ కాస్ట్ లీడర్షిప్, హయ్యర్ క్వాలిటీ కాస్ట్ లీడర్షిప్. సో దే ఆర్ మెయింటైనింగ్ హయ్యర్ క్వాలిటీ, అందువల్ల కాస్ట్ ఎంత ఉన్నా కూడా మనం పర్చేస్ చేస్తాం. అందుకే దే విల్ అట్రాక్ట్ ప్రైస్ ఇన్సెన్సిటివ్ బయ్యర్స్. ప్రైస్ ఇన్సెన్సిటివ్ బయ్యర్స్ అంటే ప్రైస్ ఎంత ఉన్నా కూడా వాళ్ళు పర్చేస్ చేస్తారు, అంటే ప్రైస్ చేంజ్ చేశారు పెంచారు అయినా కొంటారు వాళ్ళు. సో అల్టిమేట్లీ సింపుల్ ఏం ఎగ్జాంపుల్ చెప్పొచ్చాం మనం, లగ్జరీ ప్రొడక్ట్స్. మరి కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీ అంటే ఏంటమ్మా? సో వీళ్ళు ఏంటంటే కాంపిటేటర్స్ కంటే తక్కువ ప్రైస్ మెయింటైన్ చేస్తారు, కాంపిటేటర్స్ కంటే తక్కువ ప్రైస్ ఏం చేస్తారమ్మా, మెయింటైన్ చేస్తారు. సో తక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తారు ప్రొడక్ట్కి, ఛార్జ్ లోవర్ ప్రైస్ దెన్ ఇట్స్ కాంపిటేటర్ ఫర్ ఇట్స్ ప్రొడక్ట్ ఆర్ సర్వీసెస్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ మార్కెట్ షేర్. ఎందువల్ల దేనికోసం, టు గెయిన్ ద మార్కెట్ షేర్ అండ్ స్టిల్ మెయింటైన్ కరెంట్ ప్రాఫిటబిలిటీ. సో వాళ్ళ ప్రాఫిటబిలిటీ, కరెంట్ ప్రాఫిటబిలిటీ అలానే మెయింటైన్ చేస్తారు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళకంటే కొంచెం తక్కువ ఛార్జ్ చేస్తారు. తక్కువ ఛార్జ్ చేసినప్పుడు ఎక్కువ కస్టమర్స్ వస్తారు, ఎక్కువ ప్రొడక్ట్స్ సేల్ చేసుకుంటాం, ఎక్కువ ప్రాఫిట్స్ కూడా మనం ఆర్న్ చేయొచ్చు, బల్క్లో వెళ్ళిపోతాయి కదా, అవునా కదా. సో ఇక్కడ ఏంటంటే ఇట్ అట్రాక్ట్స్, దిస్ స్ట్రాటజీ అట్రాక్ట్స్ ప్రైస్ సెన్సిటివ్ బయర్స్. ప్రైస్ సెన్సిటివ్ బయర్స్ అంటే ఏంటంటే మా ప్రైస్ తగ్గితేనే కొంటారు, పెంచితే కొంటారు, అంటే ప్రైస్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనుక్కుంటారు, అలాంటి బయర్స్ ఏమంటారు, ప్రైస్ సెన్సిటివ్ బయర్స్ అంటారు. సో మ్యాచ్ ద విత్ ద ప్రైస్ ఆఫ్ ద కాంపీటింగ్ ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ అండ్ ఇంక్రీస్ ద ప్రాఫిటబిలిటీ. సో వాళ్ళ దాంతో కంపీట్ అవుతూ కూడా మన ప్రాఫిటబిలిటీని మనం మెయింటైన్ చేయాలి, వాళ్ళకంటే కొంచెం తక్కువ ఛార్జెస్తో కూడా ఓకే మన ప్రాఫిటబిలిటీ ఇంక్రీస్ చేసుకోవాలి, కానీ క్వాలిటీలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు మన. కాకపోతే ఇక్కడ మనకి లిమిటేషన్స్ ఏం చెప్పొచ్చు అంటే, మన స్ట్రాటజీని అవతల వాళ్ళు ఏం చేసే ఛాన్స్ ఉంది, ఇమిటేట్ చేసే ఛాన్స్ ఉంది. కాంపిటేటర్స్ మే ఇమిటేట్ అవర్ ప్రొడక్ట్స్, దట్స్ ద లిమిటేషన్ ఆఫ్ దిస్ టూ స్ట్రాటజీస్, బోత్ స్ట్రాటజీస్లో పాసిబుల్, అంతే కదా. ఎస్ ఓకేనా, చాలా ఎక్కువ డిస్కషన్ అయిపోతున్నది. సో మరి మనం కాస్ట్ని మేనేజ్ చేసుకోవాలి, స్ట్రాటజిక్గా మేనేజ్ చేసుకోవాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం మనం, ఈ ఎగ్జాంపుల్లో మీకు అర్థమైపోద్ది. ఓకేనా, సో ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ ప్రొడ్యూసింగ్ ద ప్రొడక్ట్ ఏ అండ్ బి. ఇఫ్ ద కంపెనీ స్టాప్స్ ప్రొడ్యూసింగ్ ప్రొడక్ట్ బి, ద సేల్ ఆఫ్ ద ఏ వుడ్ ఫాల్ డౌన్ బై 25%. మీరు ప్రొడక్ట్ బిని కనుక ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తే ఏమవుద్దంటమ్మా, ప్రొడక్ట్ ఏ యొక్క సేల్స్ అనేవి 25% తగ్గిపోతాయి. అయితే చూడండి, ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ బి రెవెన్యూ ఇచ్చాడు, కాస్ట్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, వారెంట్స్ ఇచ్చాడు, నెట్ ప్రాఫిట్. అల్టిమేట్ నెట్ ప్రాఫిట్ ఇక్కడేమో 20, ఇక్కడేమో లాస్. అందుకే వాడు ఏమన్నాడు, ఒకవేళ మీరు ప్రొడక్ట్ బిని కనుక ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తే 25% సేల్స్ ఆగిపోతాయి అంట, అప్పుడు 25% ప్రాఫిట్ కూడా తగ్గిపోద్ది కదా, అంతే కదమ్మా, కరెక్ట్ ఆర్ నాట్? ఎస్ ఎస్. ఇప్పుడు చెప్పండి ఎవరన్నా దాన్ని జస్ట్ ఈ ప్రొఫార్మ ఈ పర్టికులర్ స్థితి చూసి ఏం చేద్దాం, ఏది బెస్ట్ ప్రొడక్ట్, ఏ బెస్టా ప్రొడక్ట్ బి బెస్ట్, లేదు రెండు ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేద్దామా ప్రొడక్ట్ బి ఆపేద్దామా, ఎలా డిసైడ్ చేస్తారు? సో జనరలీ మనం ఏం చేస్తామంటే, జనరల్గా చూడగానే ఓ ఇక్కడ 20 ప్రాఫిట్ వస్తుంది కాబట్టి, ఇక్కడ 2 లాస్ వస్తుంది కాబట్టి, సో నెట్ లాస్ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 2 లాస్ వస్తుంది అంతే. సో ఇది లాస్ వస్తుంది కాబట్టి ప్రొడక్ట్ మీరు ఆపేద్దాం, ప్రొడక్ట్ ఏని కంటిన్యూ చేద్దామని మీరు అనుకుంటే కనుక అప్పుడేమవుద్దమ్మా, ప్రొడక్ట్ బి ఎప్పుడైతే మీరు ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తారో, ప్రొడక్ట్ ఏ యొక్క ప్రొడక్ట్ బి ఆపేసినప్పుడు ప్రొడక్ట్ బి యొక్క సారీ ప్రొడక్ట్ ఏ యొక్క సేల్స్ అనేవి 25% తగ్గిపోతాయి అంట.
సార్ 25% తగ్గిపోయినప్పుడు మరి సేల్స్ కూడా తగ్గిపోదు, ప్రాఫిట్ కూడా తగ్గిపోద్దిగా. సో ప్రాఫిట్ 20 అంటే 20 to 25% ఎంతమ్మా? 5 lakhs. అంటే 5 lakhs ప్రాఫిట్ అనేది తగ్గిపోద్ది. అంటే అప్పుడు ఎంత అవుద్ది ఇక్కడ? 15 lakhs ప్రాఫిట్ అవుతుంది. మామూలుగా అయితే నెట్ ప్రాఫిట్ చూసుకుంటే ఓవరాల్గా 20 - 2 = 18 ప్రాఫిట్ వచ్చింది ప్రొడ్యూస్ చేస్తే. అదే మీరు ప్రొడ్యూస్ చేయడం ఆపేశారు అనుకోండి, ఈ రెండు లాస్ రాదు. కానీ ఇక్కడ చూస్తే ఎంత వస్తుంది మీకు అల్టిమేట్గా ప్రాఫిట్? 15 వస్తుంది. అంతేనా మీకు అర్థమవుతుందా? అంటే ఏమవుతుందమ్మా ఇక్కడ, మీరు కనుక ప్రొడక్ట్ బిని ప్రొడ్యూస్ చేయడం ఆపేస్తే ఓకే, అప్పుడు ఏమవుతుంది, ప్రాఫిట్ అనేది తగ్గిపోతుందా లేదా? ఎస్, తగ్గిపోతుంది. మరి మీరు చూడగానే చెప్పేయచ్చా ప్రొడక్ట్ బిని ఆపేద్దాం సార్ ఎందుకంటే లాస్ ఉంది కదా, ప్రొడక్ట్ బిని ప్రొడ్యూస్ చేయడం ఆపేద్దాం అని చెప్పొచ్చా? అంటే చెప్తే మీరు ఇంకెక్కువ లాస్ అవుతారు. కాబట్టి ఏం చేయాలి మీరు? ప్రొడ్యూస్ ప్రొడక్ట్ బిని కూడా కంటిన్యూ చేయాలి. ఓకేనా? సో అదే ఆన్సర్ ఉంటుంది. అనాలిసిస్ చూద్దాం చూడండి. ఇఫ్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ అబౌవ్ ఇస్ అప్రోచ్ యూజింగ్ ఎ ట్రెడిషనల్ కాస్టింగ్ మేనేజ్మెంట్ టెక్నిక్, ద కంపెనీ మై డిసైడ్ టు స్టాప్ ప్రొడక్షన్ బి. అది టీసీఎం అనమాట, ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్. అప్పుడేంటి మనం మనం ఫాలో అయ్యేది? స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్. ట్రెడిషనల్లో మనం చూస్తే అదే చెప్తాం, ఎవడైనా అదే అనుకుంటాడు, అదే కాదు ఆపేద్దాం అనుకుంటాం మనం బేసిక్. కానీ కానీ అలా ఆపేసినప్పుడు ఓకే, సో 2 lakhs లాస్ అనేది మనకి ఏమైపోద్దమ్మా? తగ్గిపోద్ది. కరెక్టే, ప్రొడక్ట్ బిని కనుక మీరు ఆపేస్తే కనుక 2 lakhs లాస్ అనేది ఆగిపోద్ది. కానీ అసలు ఎందుకు ఆ లాస్ వచ్చింది? ఈ 2 lakhs కూడా ఎందుకు వచ్చింది అసలు? ఇక్కడ కూడా ప్రాఫిట్ రావచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవర్ హెడ్ కాస్ట్ చూసుకుంటే చాలా హెవీ ఉందమ్మా. ఓవర్ హెడ్ కాస్ట్ మనం అక్కడ తగ్గించుకోగలిగితే అక్కడ కూడా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా? ఎస్. సో అలా మీరు అడ్వైజెస్ ఇస్తూ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మీరు ప్రొడక్ట్ బిని కనుక ఆపేస్తే ఆపేయకపోతే మీరు 2 lakhs లాస్తో బయటపడతారు. ఓవరాల్ లాస్ 2 lakhs అవుద్ది. ఇక్కడ చూడండి, హౌ ఇస్ ది అడిషనల్ ఇన్ఫర్మేషన్ ద సేల్ ఆఫ్ ప్రొడక్ట్ విల్ ఫాల్ బై 25% ఇఫ్ బి ఇస్ నాట్ సోల్డ్ ద అడిషన్ మైట్ చేంజ్ ద కంపెనీ విల్ లాస్ 5 lakhs బికాస్ ఆఫ్ ద రెడ్యూస్డ్ సేల్స్ ఆఫ్ ఏ. ఎంత లూజ్ అవుతారంట? 5 lakhs లూజ్ అవుతారంట. మామూలుగా అయితే 20 lakhs ప్రాఫిట్ వచ్చేది, ఇప్పుడు 15 lakhs ప్రాఫిట్ వస్తుంది. అంటే ఎంత లూజ్ అవుతున్నట్టు మీరు? 5 lakhs లూజ్ అవుతున్నారు కదా. మామూలుగా అయితే 2 lakhs లూజ్ అయ్యేది, మరి ఇప్పుడు ఎంత లూజ్ అవుతున్నారు? 5 lakhs లూజ్ అవుతున్నారు. మరి ఏది బెస్ట్ అమ్మా? కంటిన్యూ చేయడమే బెటర్ కాబట్టి. సో చూడండి, నెట్ లాస్ ఆఫ్ ద కంపెనీ డిసైడ్స్ టు స్టాప్ ద ప్రొడక్షన్. మీరు ప్రొడక్షన్ ఆపేస్తే నెట్ లాస్ ఎంత అవుతుంది అప్పుడు? ఇక్కడేమో 5, అక్కడేమో 2 సేవ్ అవుతున్నాయి. ప్రొడక్ట్ బి ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల 2 సేవ్ అవుతున్నాయి, ఇక్కడ 5 లాస్ వస్తుంది. నెట్ ఎంత లాస్? 3 lakhs లాస్. అంతేనే కాదు, మామూలుగా అయితే 2 lakhs లాస్ వచ్చేది, ఇప్పుడు మీరు ఆపేయడం వల్ల 3 lakhs లాస్ వస్తుంది. అంటే మనం ఆ ప్రొడక్షన్ ఆపేయడం కరెక్టా కదా? ఆపకూడదు సార్. ఏం చేయాలమ్మా? హెన్స్ ద డెసిషన్ టు స్టాప్ ద ప్రొడక్షన్ ఈజ్ నాట్ ప్రుడెంట్. కరెక్ట్ కాదు. ఇది ఎస్సీఎం అంటే స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్. ఇలా థింక్ చేయాలి మీరు, ఇకపై ఇలానే థింక్ చేయాలి సార్. ఓకేనా? అలా ట్రెడిషనల్గా మనం థింక్ చేయకూడదు. క్లియరా? అందరికీ అర్థమైంది వాటికి? ఓకేనా? ఎవ్రీ వన్ క్లియర్ అబౌట్ దిస్? ఎస్. మామూలుగా అయితే సింపుల్గా 20 lakhs ప్రాఫిట్ వచ్చేది, ఇక్కడేమో 2 lakhs లాస్. ఇది ఆపేస్తే కనుక ఇది 15 lakhs ప్రాఫిట్ వస్తుంది, అంటే 5 lakhs లూజ్ అవుతున్నాం. అప్పుడు ఈ 2 lakhs సేవ్ అవుతున్నాయి, కరెక్ట్? ఈ 2 సేవ్ అవుతున్నాయి, ఇక్కడ 5 లాస్ అవుతుంది. అల్టిమేట్ లాస్ ఎంత? 3 lakhs. అది పరిస్థితి. సో ఏం చేద్దాం? కంటిన్యూ చేద్దాం. అంతేనా? ఎస్. చాలండి, నెక్స్ట్ ఎక్కువ డిస్కషన్ వద్దు మనం, ఎందుకంటే అవసరం లేదు. ఎగ్జామ్కి రాదు అసలు, అది సీరియస్లీ రాదు. అది ఫస్ట్ చాప్టర్ కాబట్టి చెప్పాలి కాబట్టి చెప్పడమే. సీరియస్లీ మరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పేసి ఏం చెప్పుకుని వెళ్ళిపోదామా? కుదరదు కదా, కుదరదు. ఓకేనా? చూడండి, స్టేజెస్ ఆఫ్ ఎస్సీఎం. స్టేజెస్, మీరు స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్, దానికి స్టేజెస్ ఉన్నాయండి. ఏంటంటే అవి? ఫస్ట్ మీరు ఒక స్ట్రాటజీని ఫార్ములేట్ చేసుకోవాలి, అది ఆర్గనైజేషన్ మొత్తానికి ఏం చేయాలి? కమ్యూనికేట్ చేయాలి. నెక్స్ట్ ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏమన్నా టాక్టిక్స్ ఉన్నాయా, దాన్ని ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలని చెప్పేసి మీరు ఒకసారి డెవలప్ చేసుకోవాలి ఇంప్లిమెంట్ చేసుకోవడం కోసం. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలమ్మా? దాన్ని మానిటర్ చేస్తూ కూడా ఉండాలి ఇంప్లిమెంట్ చేసేపాటు. దాంతోపాటు ఏం చేయాలి? ఎవ్రీ టైం దాన్ని మీరు ఇంప్లిమెంట్ ద కంట్రోల్స్ కూడా అప్లై చేసి దాన్ని మానిటర్ చేస్తూ ఉండాలి. ఆ స్ట్రాటజీస్ని, ఆబ్జెక్టివ్స్ని, మన ఆబ్జెక్టివ్స్ రీచ్ అవుతున్నా లేదా. సో ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి? కంట్రోల్స్ని ఐ మీన్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సో అందుకే మనం సింపుల్గా ఒక కోడ్ పెట్టాం, FCDTDC. ఫారెన్ నుంచి కొరియర్లో డిటీడీసీ వస్తుంది సార్, డిటీడీసీ ద్వారా కొరియర్ వస్తుంది.
ఓకేనా, గుర్తు పెట్టుకోవడానికి అంత అంత అవసరం అంటే అవసరం లేదు. ఎఫ్ ఫర్ ఫార్ములేట్ ద స్ట్రాటజీ, సి ఫర్ కమ్యూనికేటింగ్ ఆఫ్ స్ట్రాటజీ అక్రాస్ ద ఆర్గనైజేషన్, నెక్స్ట్ డి ఫర్ డెవలప్మెంట్ అండ్ క్యారింగ్ అవుట్ టాక్టిక్స్ టు ఇంప్లిమెంట్ ద స్ట్రాటజీస్, నెక్స్ట్ డెవలపింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ కంట్రోల్స్ టు మానిటర్ ద సక్సెస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. అంతేనా? అంతేనే కదా. ఎస్, చాలు. ఇక్కడ డిస్కస్ చేయడానికి ఏం లేదు, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా. ఫార్మేషన్ ఆఫ్ స్ట్రాటజీస్, కమ్యూనికేట్ ఆ స్ట్రాటజీని ఏం చేయాలి, కమ్యూనికేట్ చేయాలి, కమ్యూనికేట్ ద స్ట్రాటజీస్ అక్రాస్ ద ఎంటైర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ డెవలపింగ్ అండ్ క్యారింగ్ అవుట్ టాక్టిక్స్ టు ఇంప్లిమెంట్ ద స్ట్రాటజీస్, నెక్స్ట్ డెవలప్ చేయాలి అండ్ ఇంప్లిమెంటింగ్ కంట్రోల్స్ టు మానిటర్ ద సక్సెస్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్. మానిటర్ చేస్తూ కూడా ఉండాలి. ఓకేనా, క్లియరా ఎవ్రీవన్? ఎస్. నెక్స్ట్ కమ్ టు నీడ్ ఫర్ ఎస్ఎం. సో అవసరం ఏంటి? సింపుల్, ఇంతకుముందు మనకు టీసీఎం ఉండేది, ఇప్పుడేంటి? ఎస్ఎం. ఎస్, ఎస్ఎం. సో ఇట్స్ అన్ అప్డేటెడ్ ఫార్మ్ ఆఫ్ కాస్ట్ అనాలిసిస్, అందుకే దీన్ని ఏమన్నారు, ఇట్స్ అన్ అప్డేటెడ్ ఫార్మ్ అనమాట. ఇంతకుముందు అవుట్డేటెడ్ ఏంటమ్మాది? టీసీఎం, ట్రెడిషనల్ కాస్ట్ మేనేజ్మెంట్, ఇప్పుడేంటి? ఎస్ఎం. సో ఇక్కడ మనకి స్ట్రాటజిక్ ఎలిమెంట్స్ ఆర్ వెరీ క్లియర్. ఓకే, ఇట్ హెల్ప్స్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద కాస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ వాల్యుయేషన్ యాక్టివిటీస్ అండ్ ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్ టు గెయిన్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో ఇక్కడ ఏంటంటే ఇది దేనికి హెల్ప్ అవుతుందంట, మనం ఐడెంటిఫైయింగ్ ద కాస్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద వాల్యూ చైన్ యాక్టివిటీస్. వాట్ ఈస్ వాల్యూ చైన్ యాక్టివిటీస్ అనేవి నెక్స్ట్ టాపిక్ ఇది. సో ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ వాల్యూ చైన్ యాక్టివిటీస్ అసలు ఏముంటాయి ఏంటి, అండ్ ఇట్స్ ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్. సో ఏం ఐడెంటిఫై చేస్తుందంట, ఈ వాల్యూ చైన్ యాక్టివిటీస్కి దాని యొక్క ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎలా మేనేజ్ చేస్తున్నాం. సో వాల్యూ చైన్ యాక్టివిటీస్ అంటే ఏంటో చూద్దాం, అప్పుడు మీకు అర్థం అవుతుంది, అప్పుడు దాకా ఇది అర్థం కాదు. అల్టిమేట్గా దేనికోసం? టు గెయిన్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్. దానికైతే హెల్ప్ అవుతుంది. ఈ జనరల్ పాయింట్స్ ఉన్నాయి కదా, యూనివర్సల్ పాయింట్స్ ఆల్రెడీ స్టార్టింగ్ డిస్కస్ చేసాం, ఆ పాయింట్స్ రాసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఓవరాల్ కాస్ట్ స్ట్రక్చర్ ఫర్ గెయినింగ్ ఎ సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. సో ఇంకా దేనికి హెల్ప్ అవుతుందంట, బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు మనం, మన ఓవరాల్ కాస్ట్ స్ట్రక్చర్ అనేది బెటర్, ఇంకా బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటారు. ఎస్సీఎం, ఎస్సీఎంలో మీరు ఇంకా బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, బెటర్ డెసిషన్ తీసుకోవచ్చు, అప్పుడు బెటర్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ టు యూ విల్ గెట్ అ కాంపిటేటివ్ అడ్వాంటేజ్, సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ మనం గెయిన్ చేయొచ్చు. దానికి మనకి ఎస్సీఎం అనేది హెల్ప్ అవుతుంది. ఇట్ యూజెస్ ద కాస్ట్ ఇన్ఫర్మేషన్ స్పెసిఫికల్లీ దేనికోసం? టు గవర్న్ ద స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్. సో తెలిసిందే కదా, ఫార్ములేషన్, కాంబినేషన్, ఇంప్లిమెంటేషన్ అండ్ కంట్రోల్. అల్టిమేట్గా ఏంటి, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ మనం ఏం చేయాలి, మేనేజ్ చేసుకోవాలి కదమ్మా, అవునా కదా, బేస్డ్ ఆన్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఆ ప్రాసెస్ ఏంటి, ఇదే కదా, ఇదే ప్రాసెస్. స్టేజెస్ అన్నాం కదా, స్టేజెస్ 4 పాయింట్స్, అంతే 4 పాయింట్స్ అయ్యండి, 4 మార్క్స్. మహా అయితే వాటి దస్యం, వాటి నీడ్ ఫర్ ఎస్ఎం అనొచ్చు, లేదా వాటి ద స్టేజెస్ ఆఫ్ ఎస్ఎం అడిగితే రాసేయండి, సింపుల్గా రాసేయచ్చు. అవునా, ఫస్ట్ ఏంటమ్మా, ఇది అప్డేటెడ్ ఫార్మ్ ఆఫ్ కాస్ట్ అనాలిసిస్, ఎలిమెంట్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్, టు గెయిన్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అండ్ కాస్ట్ రిలేషన్షిప్ అన్నాడు, ఏంటది, వాల్యూ చైన్ యాక్టివిటీస్ అనేది ఇట్స్ ద ప్రాసెస్ ఆఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి, కాస్ట్ స్ట్రక్చర్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రాసెస్ని ఏం చేసామో, టు గో టు మేనేజ్ చేయొచ్చు. ఏంటమ్మా ప్రాసెస్ తెలిసిందే కదా, ఫార్ములేషన్, కమ్యూనికేషన్, ఇంప్లిమెంటేషన్, కంట్రోల్. 4 పాయింట్స్, 4 మార్క్స్, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఎక్కువ వచ్చిన అంటే అవసరం లేదు. కాంపోనెంట్స్ ఆఫ్ ఎస్సీఎం, సో మనకి 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ నేను చూడమ్మా, వాట్ కాంపోనెంట్స్ ఏంటంటే ఫస్ట్ రిపీట్ చేయండి, స్ట్రాటజిక్ పొజిషనింగ్ అనాలిసిస్, కాస్ట్ డ్రైవర్ అనాలిసిస్, వాల్యూ చైన్ అనాలిసిస్. ఇందాక మాట్లాడాను కదా వాల్యూ చైన్ అనాలిసిస్ అని, అదే ఇది. ఓకేనా, ఇక్కడ మా హెడ్డింగ్ ఇక్కడ రావాలి. ఓకేనా, చాలా క్లియర్గా ఉంటుంది. సరదాగా మనం ఏదో నవల్ మాట్లాడుకున్నట్టు సరదాగా అర్థం అయ్యేలానే ఉంటుంది, ఇబ్బంది అయితే ఉండదు ఏది కూడా, ఎందుకంటే మనం మాట్లాడేది తెలుగు లాంగ్వేజ్ కాబట్టి, సో అందరూ మన వాళ్ళే కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది, సరదాగా వెళ్ళిపోద్ది క్లాస్ అంతే, మీరు ఎక్కువ ఇబ్బంది పడేది కూడా ఉండదు. ఓకే, ఫస్ట్ 3 టాపిక్ కాబట్టి కొంచెం మీకు ఇబ్బంది ఉండొచ్చు, తర్వాత నుంచి క్వశ్చన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్ లాజిక్స్, ఇంతేనా అనిపిస్తుంది ఎస్ఎం, ఇంతేనా అనిపిస్తుంది, పేపర్ కూడా సాల్వ్ చేపిస్తా, పాస్ట్ పేపర్స్ అన్నీ.
ఓకే చూడమ్మా. సో ఫస్ట్ త్రీ ఏంటమ్మా, స్ట్రాటజిక్ పొజిషనింగ్ అనాలిసిస్, కాస్ట్ డ్రైవర్ అనాలిసిస్, వాల్యుయేషన్ అనాలిసిస్. ఫస్ట్ వన్ స్ట్రాటజిక్ పొజిషనింగ్ అనాలిసిస్ ఏంటమ్మా, ఇట్ డిటర్మైన్ ద కంపెనీస్ కంపారిటివ్ పొజిషన్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. ఈ పొజిషనింగ్ అనాలిసిస్ అనేది ఏం చెప్తుందంటే కంపెనీస్ కంపారిటివ్ పొజిషన్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇండస్ట్రీలో కంపేర్ టు అదర్ ఫర్మ్స్, నీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్తుంది అనమాట. సీఎం అంటే ఏంటి, స్ట్రాటజీ కాస్ట్ మేనేజ్మెంట్. సో అందులో మనకి పిల్లర్స్, మెయిన్ పిల్లర్స్ త్రీ అని చెప్పాడు. ఏంటమ్మా కాంపొనెంట్స్, స్ట్రాటజిక్ పొజిషనింగ్ అనాలిసిస్, నీ పొజిషన్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది ఇండస్ట్రీలో, నీ ఫర్మ్ ఒక నీది ఒక ఫర్మ్, నీ ఫర్మ్ పొజిషన్ ఎలా ఉంది, ఎక్కడ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. నీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని చెప్తారనమాట. ఓకేనా? సో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ టు టేక్ అకౌంట్ ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ టు అసెస్ వెదర్ ద కరెంట్ స్ట్రాటజీ ఈస్ ఎ సూటబుల్ ఫిట్ విత్ ద స్ట్రాటజిక్ పొజిషన్. వాడు ఏమన్నాడు, ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ అకౌంట్ ఆఫ్ ద ఫ్యూచర్. సో ఆబ్వియస్లీ మనం ఫ్యూచర్ ని కన్సిడర్ చేసుకోవాలి సార్, అండ్ కరెంట్ స్ట్రాటజీ అనేది మన యొక్క స్ట్రాటజిక్ పొజిషన్ కి సూటబుల్ ఆ కాదా, ద కరెంట్ స్ట్రాటజీ ఇస్ సూటబుల్ ఫిట్ విత్ ద స్ట్రాటజిక్ పొజిషన్ ఆర్ నాట్, యూనిట్ చెక్ ఎసెస్ యూనిట్ ఎసెస్ దాట్ ఆల్సో. అంత సింపుల్ స్ట్రాటజిక్ పొజిషనింగ్ అనాలిసిస్, నీ పొజిషన్ ఎలా ఉంది, అంత సింపుల్. ఇట్ డిటర్మైన్ ద కంపెనీస్ కంపారిటివ్ పొజిషన్ ఇన్ ద ఇండస్ట్రీ దేనికోసం, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్, దేనిలో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అకౌంట్ ఆఫ్ ద ఫ్యూచర్ అండ్ టు అసెస్ వెదర్ ద కరెంట్ స్ట్రాటజీ ఇస్ ఏ సూటబుల్ ఫిట్ విత్ ద స్ట్రాటజిక్ పొజిషన్. దట్స్ ఇట్. ఓకేనా? ఓకేనా? సో అందరికి అర్థమైంది కదమ్మా స్ట్రాటజిక్ పొజిషనింగ్ అనాలిసిస్, అంతే, వెరీ సింపుల్. సింపుల్ ఇండస్ట్రీలో మన పొజిషన్ ఎక్కడ ఉంది, అంతే, అదే స్ట్రాటజిక్ పొజిషనింగ్ అనాలిసిస్. సో వాడు చెప్పాడు కదా క్లియర్గా, పర్ఫార్మెన్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సపోజ్ ఎగ్జాంపుల్ మనకి త్రీ కంపెనీస్ ఇచ్చాడు ఎగ్జాంపుల్కి, కంపెనీ ఏ బీసీ, మనది ఏ కంపెనీ అనుకోండి. సో మనకి ఒక 1 lakh ప్రాఫిట్ వచ్చింది, వాడికి 70,000, వాడికి 80,000. సో కంపేర్ టు అదర్ ఫార్మ్స్ ఇన్ ద ఇండస్ట్రీ మనం బెటర్ పర్ఫామ్ చేసాం. సో వీ నీడ్ టు అసెస్ దట్, వీ నీడ్ టు డిటర్మైన్ దట్. దట్ ఇస్ స్ట్రాటజిక్ పొజిషనింగ్ అనాలిసిస్ సింప్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సమ్ టైమ్స్ ఇట్ మే బీ ఇన్ పర్సెంటేజ్ ఆల్సో. ఓకేనా? ఎనాలిసిస్ అప్పుడు జనరల్ గా పర్సెంటేజ్లో చెప్పడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది మనం చూద్దాం క్వశ్చన్స్ అప్పుడు. కాస్ట్ డ్రైవర్ అనాలిసిస్ ఇక్కడ మనం ఏంటమ్మా కాస్ట్ డ్రైవర్ అనాలిసిస్. కాస్ట్ ఈస్ డ్రివెన్ బై ఏంటమ్మా డిఫరెంట్ ఇంటర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటే ఒక కాస్ట్ ఏదైనా ఇన్కర్ అయ్యామో అంటే అందులో నెంబర్ ఆఫ్ కాస్ట్ ఉంది. ఒక ప్రొడక్ట్ మనం ఒక ప్రొడక్ట్ కి 100 rupees అయిందనుకోండి ఎగ్జాంపుల్కి, ఆ ప్రొడక్ట్ రెడీ అవడానికి ఎన్ని కాస్ట్లు ఉంటాయి, మెషిన్ కాస్ట్ ఉంటుంది అవునా కదా, రా మెటీరియల్ కాస్ట్ ఉంటుంది అవునా కదా, మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్ ఉంటుంది అవునా కదా, ప్యాకింగ్ కాస్ట్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ అన్ని కలిస్తే కానీ మనకు ఒక కాస్ట్ అనేది రాదు, టోటల్గా ఒక ప్రొడక్ట్ యొక్క కాస్ట్ అనేది రాదు. అందుకే డిఫరెంట్ ఇంటర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కమ్ టు ఇక్కడ చూడమ్మా. ఓకేనా? చూడండి ఇక్కడ జనరల్ కాస్ట్ డ్రైవర్ అంటే ఏం చెప్తా చూడండి, ఇట్ ఈస్ అన్ ఎలిమెంట్ దట్ కాజెస్ కాస్ట్ టు బి ఇన్కర్డ్. సో ఇట్ ఈస్ ఒక ఎలిమెంట్ అనమాట, అంతే, కాస్ట్ ఇన్కర్ అవ్వడానికి ఇది ఒక ఎలిమెంట్ అంతే. సో కాస్ట్ డ్రైవర్స్ చాలా ఉండొచ్చు, ఒక కాస్ట్ ఇన్కర్ అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ కాస్ట్ డ్రైవర్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నన్ను మంచిగా చూడండి, కాస్ట్ డ్రైవర్స్, నెంబర్ ఆఫ్ సెటప్స్, సెటప్ కాస్ట్ ఉంటుంది, మెషిన్ అవర్స్ కాస్ట్ ఉంటుంది, ఎన్ని నెంబర్ ఆఫ్ మెషిన్ అవర్స్, ఈ మెషిన్ నెంబర్ ఆఫ్ మెషిన్ అవర్స్ అనేది ఒక కాస్ట్ డ్రైవర్. ఓకేనా? నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రాసెసర్ ఆర్డర్స్ ఎన్ని, లేదా నెంబర్ ఆఫ్ పర్చేజ్ ఆర్డర్స్ ఎన్ని, నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ కంప్లీటెడ్, లేదా నెంబర్ ఆఫ్ రైడ్స్, నెంబర్ ఆఫ్ కాల్స్ టేకెన్, నెంబర్ ఆఫ్ డెలివరీస్, నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్, ఇవన్నీ ఏం సార్ అంటే కాస్ట్ డ్రైవర్స్ కి ఎగ్జాంపుల్స్ అంతే. ఇలా డిఫరెంట్ కాస్ట్ డ్రైవర్స్ అనేవి ఉంటాయి సార్, మీకు అర్థమవుతుందా? ఓకేనా? మెటీరియల్ పర్చేసింగ్ ఉంది అనుకోండి, సో నెంబర్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్స్ ఇవి. సో మెటీరియల్ పర్చేసింగ్ అనేది ఒక యాక్టివిటీ. సో దానికి ఇన్వాల్వ్ అయ్యే కాస్ట్ డ్రైవర్ ఏంటమ్మా, కాస్ట్ డ్రైవర్ ఏంటి, నెంబర్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్స్.
సో పర్చేస్ ఆర్డర్ కి ఎంత కాస్ట్ ఇస్తాడు, నెంబర్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్స్ ఎన్నో చూసుకొని అప్పుడు మనం టోటల్ కాస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మీకు అర్థమవుతుందా? పర్చేస్ ఆర్డర్స్ 5 అనుకోండి, పర్ ఆర్డర్ కి 10 రూపీస్ అనుకోండి, టోటల్ ఎంత? 50. లేదా మెటీరియల్ హ్యాండ్లింగ్ కాస్ట్ ఉంటుంది పర్ పార్ట్ అంటాడు, ఓకేనా? సో ఒక్కొక్క దానికి 5 రూపీస్ అనుకోండి, అది కూడా ఒక 20 రూపీస్ అనుకోండి, 100 రూపీస్ టోటల్. లేదా సెటప్ కాస్ట్ ఉంది, నెంబర్ ఆఫ్ సెటప్స్ వచ్చి ఒక 5 అనుకోండి, పర్ సెటప్కి 100 రూపీస్ అనుకోండి, మొత్తం ఎంత అవుద్ది? 500 రూపీస్. ఇలా మనం ఒక టోటల్ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేస్తాం బై యూజింగ్ దిస్ కాస్ట్ డ్రైవర్. అంటే ఇవన్నీ ఎలిమెంట్స్ అనమాట. అంతే, మనకి కాస్ట్ డ్రైవర్ అంటే క్లారిటీ ఉండాలి, లేదంటే ఏంటో అర్థం కాదు ఫస్ట్, ఓకేనా? కాస్ట్ డ్రైవర్ అంటే మీకు ఒక ఐడియా రావాలి. ఇప్పుడు కాస్ట్ ఇస్ డ్రివెన్ బై ఒక కాస్ట్, మీరు ఒక ప్రొడక్ట్ యొక్క కాస్ట్ 500 రూపీస్ అనుకోండి, ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు ఉంటాయి సార్, విచ్ ఈస్ డ్రివెన్ బై డిఫరెంట్ ఇంటర్రిలేటెడ్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి అన్న కదా. ఇందులో మళ్ళీ ఫిక్స్డ్ కాస్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది, ప్రతిదానికి వేసుకుంటాం కదా ఒక, లేదా వేరియబుల్ కాస్ట్ అంట, వేరియబుల్ కాస్ట్లు మరి ఏది ఉంటాయి? వేరియబుల్ కాస్ట్లు ఇవన్నీ వస్తాయి కదా, మెషిన్ అవర్స్ అని, ప్రాసెస్ అవర్స్ అని, లేదా నెంబర్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్స్ అని, లేబర్ అవర్స్ అని, ఇవన్నీ ఏంటి సార్? ఇవన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి కదా సార్ టోటల్గా కాస్ట్ అనేది వచ్చేది ఉన్నా కదా. సో మైన్యూట్ లెవెల్ అన్నట్టు, మైన్యూట్ లెవెల్. జనరల్గా మనం చిన్నప్పుడు కాస్ట్ పర్ యూనిట్ వరకే చదువుకుంటాం, మరి ఆ కాస్ట్ పర్ యూనిట్ రావాలంటే అందులో ఇంకా సబ్ కాస్ట్లు ఉంటాయి అన్నమాట, అవే ఇవి. అంతేనా కాదు, ఇది మెజర్మెంట్ అంతే, ఒక కాస్ట్ని ఒక యాక్టివిటీని మెజర్ చేస్తుంది అనమాట అంతే. ఇప్పుడు నెంబర్ బేస్ రాంగ్, ఏ బేస్ అనమాట. ఇప్పుడు చెప్పాను కదా మెటీరియల్ పర్చేసింగ్ అన్న, సో నెంబర్ ఆఫ్ పర్చేస్ ఆర్డర్స్ అనేది ఒక కాస్ట్ డ్రైవర్. మెషిన్ సంబంధించి నెంబర్ ఆఫ్ మెషిన్ అవర్స్ అని, లేదా సెటప్ అయితే నెంబర్ ఆఫ్ సెటప్స్, నెంబర్ ఆఫ్ సెటప్స్ అనేది ఒక కాస్ట్ డ్రైవర్. ఇలా వీటిని బేస్ చేసుకుని మనం కాస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఇది సింపుల్గా అర్థమైందా? అంతే, వెరీ సింపుల్ కదా. ఎస్, దట్స్ ద కాస్ట్ డ్రైవర్. సో ఆ కాస్ట్ డ్రైవర్ మనం 2 టైప్స్ కి డివైడ్ చేశారు. ఏంటమ్మా? ఫస్ట్ వన్ ఈజ్ స్ట్రక్చరల్ కాస్ట్ డ్రైవర్, సెకండ్ వన్ ఈజ్ ఎగ్జిక్యూషనల్ కాస్ట్ డ్రైవర్. స్ట్రక్చరల్ కాస్ట్ డ్రైవర్, ఎగ్జిక్యూషనల్ కాస్ట్ డ్రైవర్. సింపుల్. స్ట్రక్చరల్ కాస్ట్ డ్రైవర్స్ ఆర్ ద ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్, ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ద కాస్ట్ ఆఫ్ ఎ ఫర్మ్స్ ప్రొడక్ట్. ఏంటంటమ్మా? స్ట్రక్చరల్ కాస్ట్ డ్రైవర్స్ అనేవి నథింగ్ బట్ ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే నథింగ్ బట్ రిలేటెడ్ టాప్ మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్. లేదు, ఎగ్జిక్యూషనల్ కాస్ట్ డ్రైవర్స్ వచ్చేపాటికి ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆపరేషనల్ డెసిషన్స్. ఆపరేషన్ అనే నథింగ్ బట్ ఇట్స్ రిలేటెడ్ టు డే టు డే ఆపరేషన్స్. డే టు డే ఆపరేషన్స్ ఏముంటాయి అమ్మా? పర్చేజ్, సేల్స్, ఇవే కదా. సో చూడండి, స్ట్రక్చరల్ కాస్ట్ డ్రైవర్స్, ఎగ్జిక్యూషనల్ కాస్ట్ డ్రైవర్స్. సో స్ట్రక్చరల్ కాస్ట్ డ్రైవర్స్ అంటే ఏం చెప్తున్నామా? ఆర్గనైజేషనల్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ద కాస్ట్ ఆఫ్ ద ఫర్మ్స్ ప్రొడక్ట్. అదేమి ఎఫెక్ట్ చేస్తుంది? ఆ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది డైరెక్ట్లీ. ఈ ఎగ్జిక్యూషనల్ కాస్ట్ డ్రైవర్స్ ఏంటంటమ్మా? బేస్డ్ ఆన్ ఫర్మ్స్ ఆపరేషనల్ డిసిషన్స్ ఆన్ హౌ ద వేరియస్ రిసోర్సెస్ ఆర్ ఎంప్లాయిడ్ టు అచీవ్ ద గోల్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్. నీ గోల్స్ ఆర్ ఆబ్జెక్టివ్స్ ని అచీవ్ చేయడం కోసం డిఫరెంట్ డిఫరెంట్ రిసోర్సెస్ ని మనం ఎలా యూజ్ చేస్తాం, దానికి సంబంధించి డెసిషన్స్, ఆపరేషన్ డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నాం, వాటిని బేస్ చేసుకుని ఉంటుంది అనమాట ఎగ్జిక్యూషనల్, ఎగ్జిక్యూట్ చేయడం. సో మనకి ఎగ్జిక్యూషనల్ కాస్ట్ డ్రైవర్స్ ఉంటే స్ట్రక్చరల్ కాస్ట్ డ్రైవర్స్ కూడా ఉంటాయి, ఓకేనా? మీకు అర్థమవుతుందమ్మా? సో కాస్ట్ డ్రైవర్ అనాలిసిస్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ SEO. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఇది వాల్యూ చైన్ అనాలిసిస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు ఏం చేసాం అనేది ఒక్కసారి రివైజ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని రివైజ్ చేసేద్దాం. కాంపోనెంట్స్ ఆఫ్ SEM అన్నాం. కాంపోనెంట్స్ ఏంటమ్మా? స్ట్రాటజిక్ పొజిషనింగ్ అనాలిసిస్, కాస్ట్ డ్రైవర్ అనాలిసిస్, వాల్యూ చైన్ అనాలిసిస్. స్ట్రాటజిక్ పొజిషనింగ్ అనాలిసిస్ అంటే ఏంటమ్మా? ఇండస్ట్రీలో కంపారిటివ్గా మన ఫర్మ్ పొజిషన్ ఎక్కడుంది, సో దాంతోపాటు మన ఫ్యూచర్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో మన కరెంట్ స్ట్రాటజీ అనేది సూటబుల్ కాదా కరెంట్ స్ట్రాటజిక్ పొజిషన్కి? స్ట్రాటజిక్ పొజిషన్ ఏదైతే ఉందో దానికి సూటబుల్ కాదా? యూ నీడ్ టు అసెస్ దట్ ఆల్సో. కాస్ట్ డ్రైవర్ అనాలిసిస్, కాస్ట్ ఇస్ డ్రైవెన్ బై డిఫరెంట్ ఇంటర్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్. ఇట్ ఈస్ ఆఫ్ 2 టైప్స్, స్ట్రక్చరల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎగ్జిక్యూషనల్. కాస్ట్ డ్రైవర్ అంటే ఏంటో మనం అక్కడ రాసాం, ఒకసారి మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసుకోండి. ఓకే, ఎలిమెంట్ దట్ కాజెస్ ద కాస్ట్ టు బి ఇన్కర్డ్, అంతే సింపుల్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఫర్ కాస్ట్ డ్రైవర్, ఇది ఎగ్జాంపుల్ అంతే, ఓకేనా? ఇందులో స్ట్రక్చరల్ ఉంటుంది,
ఎగ్జిక్యూషన్ ఉంటుంది. స్ట్రక్చర్ అనేది ఏంటంటే డైరెక్ట్లీ ఫర్మ్స్ ప్రొడక్ట్ యొక్క కాస్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకేనా? సెకండ్ ఏంటమ్మా, ఆపరేషనల్ రిలేటెడ్ డెసిషన్స్ అనమాట, రిలేట్ టు హౌ ఏంటమ్మా, హౌ ద రిసోర్సెస్ ఆర్ ఎంప్లాయిడ్, వేరియస్ రిసోర్సెస్ ఆర్ ఎంప్లాయిడ్, మన ఆబ్జెక్ట్స్ ఆర్ గోల్స్ అచీవ్ చేయడం కోసం ఏ రిసోర్స్ని మనం ఎలా ఇన్వాల్వ్ చేస్తున్నాం, ఎలా ఎంత కాస్ట్ ఇన్కర్ అవుతున్నాం ఏంటి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఈ డే టు డే సంబంధించి అన్ని ఎగ్జిక్యూషనల్ కాస్ట్ డ్రైవర్స్లోకి వస్తాయి. ఓకేనా? సో చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు, మీరు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం వాల్యూ చేయాల్సింది ఏంటో చూద్దాం. ఓకేనా?